గవర్నర్ వ్యవస్థను రూపుమోపాలి అంటే గవర్నర్ని అవమానించడం కరెక్ట్ అనే తీరుని ఏమంటారు చాలా తప్పండి అది అలా చేయొద్దు ఆ స్థాయిలో ఆ చైర్లో ఎవరున్నా కానీ గౌరవించాలి అక్కడ మహిళ ఉన్నా పురుషుడున్నా ఎవరున్నా కానీ ఆ చైర్ని ఆ చైర్కి మనం గౌరవించాలి ఇక్కడ జరుగుతున్నది అన్యాయం పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్కి సంబంధించి మాట్లాడిన మాటలు ఆడవాళ్ళుగా మనం కూడా వాటిని రిపీట్ చేయలేము అన్ అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా తప్పు పడడం కానీ కనీసం క్షమాపణ చెప్పించే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదు అలా కల్చరే అది ఉంది కదా మా సారే అంటున్నాడు మేము అన్నట్లా తప్పేమున్నదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే బాటలో నడుస్తున్నారు కాబట్టి అది సమయమే బుద్ధి చెప్తుంది వాళ్ళకు మీరు ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన నేతగా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు అదే కొనసాగిస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగు తెలంగాణ వస్తే చాలు నాకు పదవులు కాలుగోడుతో సమానం నాకు వద్దు తెలంగాణకు సంబంధించిన వరకు దళితులు అనేవాళ్ళు అగ్రస్థానంలోకి వెళ్ళాలంటే దళిత ముఖ్యమంత్రినే తీసుకురావాలి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఉన్న ఉప ముఖ్యమంత్రిని కూడా ఏ విధంగా బయటకు పంపించారో మనకు తెలుసు ఎందుకు ప్రతిసారి దళిత క్యాప్షన్ని కానీ దళితుల్ని కానీ వాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తారు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది కేసీఆర్ గారికి చాలా తెలుసు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దళితుల్ని ముందు పెట్టిండు అదే నిజంగానే దళిత ముఖ్యమంత్రి ఎస్ఆర్ కావచ్చు అని అనుకున్నారు కానీ ఎట్లా ఏ విధంగా అయినా మళ్ళీ ఆయననే కుర్చీలో వస్తున్నాడు ఈవెన్ ఉప ముఖ్యమంత్రికి ఇస్తే అయినని ఎట్లా సాగదాం పిండో కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు దళితులు దూరం అవుతారేమో అని చెప్పేసి దళిత బంధు పెట్టిండు కానీ దళి దళిత బంధు అనేది ఒక దగ అది పది లక్షలు లేవు మోచేతుకు బెల్లం పెట్టిండు పది లక్షలు ఇస్తామని చెప్పిండు కానీ ఎక్కడ పది లక్షలు లేవు పది లక్షలల్లో ఐదు లక్షలే ఇస్తున్నారు మిగతా ఐదు లక్షలు వాళ్ళ అనుచరులు పంచుకుంటున్నారు అసలు ఐదు లక్షలైన వచ్చా ఐదు లక్షల అది కూడా ఏదైనా ఎక్విప్మెంట్ ఇప్పిస్తున్నారు బండి ట్రాక్టరు అట్లా చూపిస్తున్నారు మళ్ళీ నెల నెలకి వాళ్ళు కట్టుకోవాలి కదా ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు కట్టడం లేదని చెప్పారు వాళ్ళు బండి ఇప్పించేటప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టుకుంటున్నారు రేపు గవర్నమెంట్ పోతుంది ఆ బాండ్ పేపర్లు ఏమని ఉన్నది చూసుకోవాలి వాళ్ళు చూసుకుంటలేరు కనీసం ఒక రెండు పుటలు అన్నం తినే పరిస్థితి లేదు అటువంటి కుటుంబాలకు దళిత మంది ఇచ్చాను ఆయన అది తీసుకెళ్ళి ఆయన ఇంటి ముంగడా పెట్టుకుంటుడు బండి ఆయనకు డ్రైవర్ని పెట్టుకునే పరిస్థితి లేదు ఆయనకు డీజిల్ పోయించే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు అది తీసుకొని అయినా ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకడే చెప్తున్నారు మాకు ఫస్ట్ ఆయన ప్రామిస్ చేసిండు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు అవును ఆ మూడు ఎకరాల భూమి ఇస్తే మేమే కొనుక్కుంటాం బండి మేమే ట్రాక్టర్ కొనుక్కుంటాం మేమే అని కొనుక్కుంటాం కదా ఈరోజు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది ఒక్క ఎకరం కొనాలంటే ముప్పై లక్షల నుంచి యాభై అరవై లక్షలు ఉంది అది పక్కకు పెట్టేసి పది పది లక్షలు ఇస్తే ఇటు మేము బిడ్డ పెళ్లి చేసుకోలేకపోతున్నాము అటు ఏమైనా చేయాలంటే చేయలేకపోతున్నాము తర్వాత దళిత బంధువులు ఒకవేళ వాళ్ళు తీసుకొని ఉంటే వాళ్ళకి పెన్షన్ కట్ అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇవన్నీ మాకు అవసరం లేదని చెప్పేసి ఇది ఆయన మంచి చేస్తా అని అనుకుంటు అనుకొని ఇస్తున్నాడు కానీ పబ్లిక్లో పోతే ఇది చాలా వ్యతిరేకంగా ఉంది